చంద్రబాబు గారి ముడుపుల వ్యవహారం టీకఫ్ లో తుఫాన్ లాంటిదా ఒక రకంగా ఒక సాక్షి తప్ప ఏ మీడియా హైలైట్ చేయకపోవడం తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం చాలా లైట్ తీసుకుంటున్నారు అసలు చర్చకు రాకుండా చేసే ప్రయత్నమే జరుగుతుంది తప్ప దాని మీద చర్చకు వచ్చే ప్రయత్నం చేయట్లేదు అదే జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో లేదంటే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే చేసి ఉంటే గనక దాది చాలా రచ్చరచ్చ అయి ఉండేది ఎందుకు కావాలని దాచేస్తున్నారా లేదంటే తవ్వితే ఇంకా 118 కోట్లే కాదు 100ల కోట్ల అవినీతి బయటపడుతుందని భయపడుతున్నారా ఒక రకంగా ఈ బాబు గారి వ్యవహారం ఇటు వైసీపీకి అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా ఒక సవాల్గా మారే అవకాశం ఉంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా ఇది మనం చూస్తే 118 కోట్లు టీడీపీ హయాంలో ఒక ముఖ్యమంత్రి ఖాతాకు వెళ్ళడం అనేది కొంచెం పెద్ద వ్యవహారకంగా కనిపిస్తుంది కానీ మిగిలిన మీడియాలు కానీ టీడీపీ కానీ చాలా లైట్గా ఇదేదో టీకప్లో తుఫాను ఎన్నికల ముందు ఇలాంటి మామూలుగా వచ్చిపోతుంటాయి ఏంటి అన్నట్టుగా ఉంది ఎందుకు అసలు ప్రాక్టికల్గా ఏంటంటే మనల్ని మనం పెరుగుతుంటాం మనం ఆలోచిస్తుంటాం కానీ మన ఆలోచనల్ని ప్రభావితం చేసేలాగా మీడియాతో ఆటలు ఆడే వ్యవహారం వాళ్ళకి అలవాటు అంటే ఏది హైప్ ఇయ్యాలి ఏది డౌన్ ప్లే చేయాలి ఒక్కళ్ళుగా చేస్తే వేరు మీకు చైనీస్ ఇది ఉంటుంది దాన్ని ఏమంటారంటే చైనీస్ దర్యాప్త విధానం ఒకటి ఉంటుంది వాళ్ళు ఒక ఖైదీ నుంచి సమాచారం రాబట్టాలంటే మనవాళ్ళు చేసేటువంటిది కర్రలతో కొట్టడం ఇట్లాగే ఉండదు ఒక గుంటలో పడుకోబెట్టి గుంటలో ఉంచేస్తారు పైన ఒక 500 కిలోల బరువైన గంట పెడతారు ఇనప ఎత్తడి గంట దాన్ని కొడతా ఉంటారు వీడికి లోపల పిచ్చెక్కిపోయి సౌండ్కి వాడికి ముక్కుల్లో వీటిట్లో రక్తం గారి నేను చెబుతాననేదాకా ఎక్కువ ఏమక్కర్లా ఓ 25 దెబ్బలకు వచ్చేటప్పటికి వాడు తట్టుకోలేడు హింస హింస ఆ విధమైన హింస వీళ్ళు ఎక్కడ చేస్తారు మీడియాలు అంటే తమకు కావలసినోడైతే చెవుల్లో రక్తం కారేలాగా సూపర్ అసలు ఆయన వస్తే ఇట్లయిపోతుంది ఇట్టయిపోతుంది ఇవాళ మీరు చూడండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళంతటా వాళ్ళు ఎవరినన్నా ఇండివిజువల్గా అడగండి ఏమైనా నువ్వు బాబు వల్ల వచ్చావా జగన్ వల్ల వచ్చావా అంటే మా అమ్మ బాబు వల్ల వచ్చావంటాడు అంతే అంతే కదా వాళ్ళ తాత కష్టపడితేనో వాళ్ళ అమ్మ నాన్న కష్టపడితేనో వస్తారు అంతేగాని బాబు వల్లనే వాళ్ళు ఇంజనీర్లు అయ్యారు వాళ్ళకి అవకాశం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అవకాశాలు వస్తాయి కానీ అదే మైండ్లో చెప్తుంటారు ఇప్పుడు మన వాళ్ళకి అందరికీ ఒక పెద్ద ఫీలింగ్ ఏంటంటే ఎవరికి వాడికి సహజంగా ఉండే ఫీలింగ్ మనం ఎదవలం ఎదురోడు గొప్పోడు అనేది ఆ గొప్పతనం అలాంటి ఫీలింగ్ కల్పిస్తారు వీళ్ళు ప్రాక్టికల్ మీరు చూడండి ఇప్పుడు కొన్ని కొన్ని ఎలా ఉంటుందంటే నిత్య జీవిత సత్యాలు అని పదాలు ఉంటాయి అందులో ఆంధ్రభూమిలో దేంట్లోనూ కోట్స్ వచ్చాయి నిత్య జీవిత సత్యాలు మనం అదనగా నిజమే కదా అనిపిస్తుంది అలాగా వీళ్ళ ప్రత్యర్థుల విషయంలో నిజమే కదా అనిపిస్తుంది వీళ్ళ విషయంలో అది అబద్ధం కదా అనిపించేలాగా చెప్పగలరు చిన్న ఎగ్జాంపుల్ చూడండి అంటే సామాన్యుడికి ఇప్పటికి కూడా చాలామంది తెలియదు ఇప్పుడిప్పుడే నిక్కర్ల నుంచి ప్యాంటులకు వచ్చి ఎగిరిగంతులేస్తే రాజకీయాల గురించి మాట్లాడేవాడు వాడు నోటికి వచ్చిన కోతలకు వస్తాడు ఇవన్నీ వినేసేసి ప్రాక్టికల్గా చంద్ర రాజశేఖర్ రెడ్డికి తన ఇల్లు తాకట్టు పెట్టుకునే దశలో ఉన్నాడు ఎన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి అసలు రాజశేఖర్ రెడ్డికి ఏ రోజు నా కర్మ ఉంది ఇడుపులపాయలు అన్ని 1000 ఎకరాలు 22,000 ఎకరాలు వాళ్ళ నాన్న అసైన్డ్ ల్యాండ్స్ కొన్నాడు రాజారెడ్డి అదే ఇడుపులపాయ ఎస్టేట్ తను రామోజీరావుని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు రామోజీరావుకి సంబంధించి 50,000 ఎకరాలకు పైగా ఎట్లిచ్చారు అన్నటువంటి దాని మీద వివాదం వచ్చినప్పుడు అడిగారు సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మామూలుగా అయితే ఇప్పుడైతే చంద్రబాబుని అయితే ఎవడు అడగరు కానీ ఇతను అడిగారు రేపు మీది ఎంత సమస్య వస్తుంది కదా నిజమా మా అది అట్లా ఉందా నిబంధనలకు విరుద్ధం 2వ రోజు రాసి ఇచ్చాడు అంతే ప్రభుత్వానికి జమ చేశాడు అది అతను నైతికత పాటించాడు మరి ఇంకెప్పుడు ఇల్లు తాకట్టు పెట్టారా అయితే ఏముంది అంటే సాధారణంగా ఇప్పుడు మీరు బంజారా హిల్స్ లో అన్ని కూడా అసైన్ బంజారా జూబ్లీ హిల్స్ ఏంటి గిరిజనులు తండాలకు వాళ్ళకి సంబంధించినవి వాళ్ళ భూముల్ని వీళ్ళు కొన్ని మ్యూటేషన్ చేసుకుంటారు మ్యూటేషన్ పర్మిషన్ ప్రభుత్వానికి ఉంటుంది అందులోనే కట్టుకుంటారు ఇల్లు నడిపేసుకుంటారు అంతా అయిపోతుంది ఎప్పుడో రిజిస్ట్రేషన్ వైపుకో ఏదో అవసరమైన టైంలో అట్లాగా అంటే మ్యూటేషన్ కోసం పెట్టేటప్పుడు ఇట్లా రాస్తారు అయ్యా నా పరిస్థితి బాగాలేదు కాబట్టి అని రాస్తారు అది సహజ సిద్ధమైనటువంటి లేఖ దానిని ఇక్కడ
తీసుకెళ్తే ఏ రూట్లో తీసుకెళ్ళాలి, అసైన్ ల్యాండ్ కొన్నాడని చెప్పాలి. అలా ముక్కంటే ఈయనది అది అవుతుంది బాబు గారిది. కాబట్టి కవర్ ఏం చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో గతి లేకపోతే చంద్రబాబుని అడిగితే ఇట్లా చేశాడు. మరి అదే చంద్రబాబు నాయుడు విషయంలో, అంటే చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడు అతనికి హెల్ప్ చేయలేదే, బాలకృష్ణ తుపాకీతో కాల్చి హాస్పిటల్ పాలైనోడు సురేష్, తెలంగాణ సురేష్. కానీ అది జెన్యున్ సమాజంలో. ఇక్కడ ఇది దుర్మార్గం, ఓటు తెలుగు కుంభకోణం, పబ్లిక్గా దొరికిన కేసు. పోనీ ఇంకా ఏలేరు స్కామ్లో డైరెక్ట్గా దొరికింది కాదనుకుందాం, పబ్లిక్ తెలుగు స్కామ్ అయితే డైరెక్ట్గా దొరికింది, ఏకంగా మంత్రే కదా, దానికి బాబుకి ఏం సంబంధం లేదు, అతనే పాపాత్ముడు. అదే సందర్భంలో అమరావతి ఓపెన్గా కొనుక్కున్నాయే కదా, కానీ ఎవరికి సంబంధం లేదు, అదంతా దేశోద్ధరణ కోసమే. అదే రాజశేఖర్ రెడ్డికి కొడుకు సంస్థల్లో పెట్టుబడులు పెడితే, పెట్టుబడి అది కూడా పెట్టుబడి పెడితే నేరం, ఆ పెట్టుబడి పెట్టినోడు ప్రభుత్వం నుంచి ఆశించాడు. ఇక్కడ కియా ఇండస్ట్రీకి 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన సేవలు అందించవచ్చు ఫ్రీగా. అదే సందర్భంలో వాళ్ళందరికి కలిపి 100-150 కోట్ల 25 కోట్ల సర్వీస్ జరిగితే వాళ్ళు వ్యాపారంగా సీఎం కొడుకుతో వ్యాపారం చేయడం అంటే ఎవడైనా నష్టం లేదనుకుంటాడు. ఎందుకు, సీఎం కొడుకే దిగితే బిజినెస్లోకి మనకి తోడుంటాడు అనుకుంటాడు, కానీ ఎవడైనా వద్దంటాడా, సీఎం కొడుకు నేను పెట్టుబడి పెడతాను డబ్బులు వచ్చి పెట్టుబడి పెడతానంటే, లేదా నా సంస్థలు మీరు పెట్టుబడి పెట్టానంటే వద్దని ఎందుకంటారు, వాళ్ళు ఏం రాజకీయ నాయకులు కాదు కదా. వ్యాపారస్తుడు ఎప్పుడు రేపు వచ్చే రూపాయి గురించి చూసుకుంటాడు, సీఎం దాంట్లో అయితే వాళ్లే పెంచుతారు వ్యాపారం అనుకుంటాడు. ఇప్పుడు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం ఇట్లాంటి ఇన్ని పత్రికలు ఉండగా సాక్షి మరి నెంబర్ 2కి వచ్చిందిగా ఏకంగా, మరి అది ఎదుగుదలేగా, వాడు పెట్టిన పెట్టుబడికి న్యాయం జరిగినట్టేగా ప్రాక్టికల్గా. వాడు అందుకే పెడతాడు పెట్టుబడి, వాడు చూసుకుంటాడులే అనుకుంటాడు కామన్గా. కానీ దాన్ని దుర్మార్గం అని చూపించగలిగారు, అదే ఇప్పుడు ఇది మాత్రం సన్మార్గం. కానీ ఐటీ ఇచ్చిన నోటీసులు ఇక్కడ ఇందాక మీరు అన్నట్టు తెహల్కి లాంటి సంస్థ ఏమీ చేయలేకపోయింది, తర్వాత లక్ష్మీ పార్వతి గారి కేసులో ఏమీ అవ్వలేకపోయింది, అంటే స్టేల్ తెచ్చుకొని మేనేజ్ చేసుకోగలరు చంద్రబాబు గారు. ఆ మధ్యన కాంగ్రెస్ కూడా అదే ఆరోపించేది కదా అప్పట్లో, వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే శక్తివంతుడు ఈయన అనేది. ఇది ఒక చాలా చిన్నది వాటితో పోలిస్తే ఈయన ఎవరు ఏమీ చేయలేరు పార్టీ నేతలు చెప్పుకునే, అందులో ఏం లేదు. కాకపోతే ఇదివరకటికి ఇప్పటికి ఆ చాయిస్ కొంత తగ్గింది, అదే కొంత డేంజర్. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఇట్లాంటి నోటీస్ వచ్చినప్పుడు పైన ఉన్న అధికారిని మేనేజ్ చేస్తే 50 లక్షల కోటి రూపాయలు ఇస్తే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు చాలా చోట్ల రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేకపోతే ఎంపీటీకి రాజ్యసభ సీట్లకు ఎక్కువ మంది ఎందుకు పోటీ పడగలుగుతున్నారు, వాళ్ళ జీతాల మీద ఆధారపడితే పోటీ చేయగలుగుతారా, లేదు కదా. ఇదివరకు ఆ సెటిల్మెంట్ వాళ్ళు చేయగలిగేవాళ్ళు, ఎట్లాగా 50 కోట్లకు మీకు నోటీస్ ఇచ్చారు, ఫైనల్ అథారిటీ అందులోనే ఒకళ్ళకు ఉంటుంది, వీళ్ళు కొన్ని లేదు లేదు సార్ ఇది ఇదని చెప్తారు, అప్పుడు సరే 1-5 కోట్లకు డబ్బులు కట్టేసి నువ్వు అని చెప్పేసి క్లోజ్ చేస్తే మిగతా 45 కోట్లు మిగిలినందుకు గాను 1-5 కోట్లు 10 కోట్లు అట్ల ఇవ్వడం. ఇది ఇదివరకు ఏంటి, ఫైల్ మీద వాళ్ళు క్లియర్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు సిస్టమ్ అట్లా లేదు, దాని మీద రివ్యూ లేదు ఇదివరకు. ఓకే, ఇప్పుడు ప్రతిదానికి రివ్యూ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం ఆన్లైన్లోనే పెట్టాలి. ఇప్పుడు ఈయన నోటీస్, ఈయనకి నోటీస్ ఇచ్చారు, ఈయన ఆన్సర్ అక్కడ 2 కంప్యూటర్లో ఉంటుంది. ఇప్పుడు మీకు బయటకు వచ్చిన కాపీలు కంప్యూటర్ కాపీలు కంప్యూటర్లోనే ఉంటుంది. ఇప్పుడు అప్పీల్ చేశారు కదా, అప్పీల్ చేసిన అథారిటీ తన అభిప్రాయం కూడా ఆ కంప్యూటర్లోనే నిక్షిప్తం చేయాలి, దాన్ని పై అధికారి స్క్రూటీ చేస్తాడు. స్క్రూటీ చేసినప్పుడు ఈ అధికారి తప్పుడు ఉద్దేశంతో చేస్తున్నాడని అతనికి అర్థమైపోతుంది, వాళ్ళు ఎక్స్పీరియన్స్డే కదా, ఇతను తప్పుడు ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకున్నాను అర్థమైపోతుంది, అయిపోతే సిబిఐ కేసు వస్తుంది కన్సర్న్ ఆఫీసర్ మీద, సిబిఐకి అప్పు చెప్తారు. అక్కడ ఇదివరకు ఏంటంటే ఇవన్నీ రహస్యం, ఏది ధనవంతుల వ్యవహారాలు కదా, వాళ్ళు ఎంతో కొంత పన్ను కడతానే ఉంటారు, మనం పన్నుల పేరుతో వాళ్ళని వేధించకూడదు అనే ఒక నిజమైన కష్టపడి సంపాదించేవాడి కోసం పెట్టిన మినహాయింపును అడ్డం పెట్టి రాజకీయ నాయకులు ఇప్పుడు ముబ్బుడుగా సంపాదించుకుంటూ ఎగ్జెంప్షన్స్ తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి సిస్టమ్ లేకుండా చేశాడు మోడీ. ఇంకోటి, ఇదివరకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 100 కోట్లు దొరికినాయి అనుకోండి, అప్పుడు మీరు 100 కోట్లు ఎక్కడియ్య అని అడుగుతారు, మీరు వ్యవసాయమో ఇది అని చెప్తే అవునా అని చెప్పి మీ పక్కనున్న 4ని
అడుగుతారు. అవునంటే సార్ 30 కోట్లు కట్టేస్తే అయిపోతుంది ట్యాక్స్. ఇప్పుడు అట్లా లేదు, 100 కోట్ల రూపాయలు పెట్టి మీకు వచ్చింది దీంట్లో వ్యవసాయంలో. ఆ వ్యవసాయంలో అంటే ఎంత పంట వేసావు నువ్వు అక్కడ చూస్తారు. అప్పుడు ఎన్ని ఎరువులు కొన్నావు, దానికి జిఎస్టీ బిల్లు, అట్లాగే ఎన్ని విత్తనాలు కొన్నావు, ఎవరికి అమ్మావు, అమ్మిన వాడు లెక్క చూపెట్టాలి, వాడు కొని ఉండాలి, వాడి రికార్డులు వీళ్ళ దగ్గర కొన్నట్టు ఉండాలి. అంటే ఇవాళ అవినీతి చెయ్యడం అనేది అంత సులభం కాదు. నువ్వు చేస్తే మేనేజ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా చేయాలి. ఇప్పుడు జగన్ కేసుల్లో డొల్ల కంపెనీలు అంటారు, ఇప్పుడు ఇందులో కూడా డొల్ల కంపెనీలేగా. డొల్ల కంపెనీలు అంటే ఏంటంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఏదో బ్లాక్ మనీలు కాదు, వీళ్ళ సంపాదించుకున్న బ్లాక్ మనీని వీళ్ళే తీసుకొచ్చుకోవడం ఒకటి, లంచాలని ఇవ్వడానికి ఇప్పుడు కంపెనీల రూపంలో. ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే ఇదివరకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కుప్పలు కుప్పలు జరిగిపోయాయి. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ మోడీ వచ్చాక నిజంగా ఆర్థిక దిగ్బంధనం చేసి పడేశాడు. ఎవ్వడికి ఏది, ఇవాళ 2 లక్షలు దాటితే బ్యాంకు అడిగాడు, మాక్సిమం 5 లక్షలు 10 లక్షలకు వచ్చేటోడికి వాడికి పంపించాలి, రిజర్వ్ బ్యాంక్ వాడికి పంపించాలి, వాడు ఐటీకి పంపిస్తాడు. ఏంటిదని వాడు నీకు వెంటనే ఏమ్మా ఏంది బంగారం 49,999 రూపాయల వరకు ఓకే, 1 రూపాయి యాడ్ అవగానే అక్కడ రిజిస్టర్ అయిపోతుంది. ఏ రూట్లో నుంచి అవినీతి చేయగలుగుతారు? ఇప్పుడు ఇది బాబు గారి కోసం పెట్టింది కాదు, నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఆర్థిక దిగ్బంధనం అవినీతికి చుట్టూ గీసిన మ్యాప్లో ఈయన ఫస్ట్ దొరికినోడు, ఫస్ట్ దొరికినోడు. ఎందుకని ఇప్పుడు ఈయన ఇదివరకటికి మళ్ళీ దబాయింపు సెక్షన్ వర్కౌట్ కాదు, నీ జ్యూరిస్డిక్షన్ ఏంటి, నీ ఏరియా ఏంది, పక్కనోడు ఏరియా కదా అని చెప్తే ఇప్పుడు 0 FIR సిస్టమే ఉంది. నువ్వు ఇక్కడ వ్యవహారాన్ని హైదరాబాద్లో నుంచి కూడా కంప్లైంట్ పెట్ట, అట్లాంటి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో తేల్చి చెప్పాక ఇప్పుడు రేపు సుప్రీంకోర్టుకు వెళ్ళి నాకు సుబ్బారావు ఇవ్వాల్సింది రామారావు ఇచ్చాడండి అంటే సరే నువ్వు అప్పు తప్పు చేసావా లేదు అది చెప్పరా ఆయన అని అడుగుతాడు వాళ్ళైనా సరే. తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ సమాధానం చెప్పి తీరాలి. బేసిక్ గా ఇందులో ఇదేదో ఏ యాంగిల్లో చూపెడుతున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ నాకు నోటీసులు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ లో నీ ఇంట్లో నువ్వు పెట్టే సబ్మిట్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ లో నోటీసులు రావడం వేరు. ఈ ఉదంతం ఏంటంటే సోన్సో సంస్థల వాళ్ళు లంచం ఇచ్చినట్టు వాళ్ళ రికార్డు దగ్గర ఉంది, నువ్వు తీసుకున్నావా లేదా. నేను తీసుకోలేదు అని చెప్పలా ముందు ఈయన, నీకు ఇచ్చే అధికారం లేదు అన్నారు, నాకుంది అన్నాడు ఆయన. 4 నోటీసులకి ఇచ్చిన సమాధానం ఏంటి? అసలు మొదటి 3 కూడా జ్యూరిస్డిక్షన్ గురించిన అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. నాది హైదరాబాద్ సర్కిల్లో నేను ఉంటాను, నాకు సెంట్రల్ నుంచి వచ్చింది ఢిల్లీ నుంచి, ఇది తప్పని. అదేం తప్పు లేదు, ఆయన మాకు పంపించాడు, మేము చూసుకుని నీకు పంపిస్తున్నాం అని వీళ్ళు అక్కడ సమాధానం చెప్పారు. ఆ తర్వాత 2 దాంట్లో వచ్చేటప్పటికి అసలు ఎక్కడో దొరికేదానికి సంబంధించి నాకేంటి సంబంధం అన్నారు. ఎక్కడో దొరికిన దాంట్లో మీ పేరే ఉంది, మీ దగ్గరే పని చేయించుకున్నారు అని చెప్పారు. అప్పుడు అయితే దాంట్లో డబ్బులకు సంబంధించినటువంటి లెక్కలు ఎక్కడా లేవు అంటే అతనితో మీ ట్రాన్సాక్షన్ కూడా ఉంది, ఇదిగో కాన్వర్సేషన్ ఉంది, మీ ట్రాన్సాక్షన్ ఉంది అని చెప్పారు. అంటే అయ్యి అతను చెప్పున్న అబద్ధం అంటే మీరు దుబాయ్లో కూడా మీకు కలిసి ఇంత డబ్బులు ఇచ్చారు అని కూడా చెప్పారు. 4వ పాయింట్ అంటే 4వ దాంట్లో ఆ డబ్బులు అక్కడ ఇచ్చారు, మొత్తం ఆధారాలు ఇవిగో అని షాట్లు తీసి ఇచ్చారు, స్క్రీన్ షాట్స్, పీడిఎఫ్ ఫైల్స్ అన్ని. ఏ సంస్థలోకి నిధులు మళ్లించమని మీ పిఏ శ్రీనివాస్ చెప్పాడో ఇదిగో ఆ కంపెనీలు, ఆ కంపెనీలన్నీ డొల్ల కంపెనీలు, ఆ కంపెనీల్లోకి డబ్బులు అకస్మాత్తుగా వచ్చినాయి, అది వేసింది షాపు ఉంది పల్లంజి నేనే అని చెప్తున్నాడు. ఎందుకు వేసారు అంటే మీకు ఇవ్వడానికే అని చెప్తున్నాడు. మీరు కాంట్రాక్టర్ కాదు, మీరు కాంట్రాక్టర్ కాకుండా మీరు తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉండగా మీరు ఇచ్చిన కాంట్రాక్టులను బేస్ చేసుకునే మీకు లంచం బదులుగా అట్లాగా ఆ సంస్థలకు డబ్బులు పంపించమని చెప్పి మీరే చెప్పారని అతను చెప్పాడు అన్నది వాళ్ళు చెప్తోంది. ఇప్పుడు ఈయనకున్న ఆప్షన్ ఏంటంటే అతను చెప్పింది అబద్ధం, అతని మీద కేసు పెట్టండి అని ఇతను చెప్పాలి. ఈయన చెప్పారు ఆ పాయింట్లో, ఈయన ఎప్పుడో క్రిమినల్ కేసు పెట్టి ఉండాలి, ఫస్ట్ నోటీస్ వచ్చినప్పుడే క్రిమినల్ కేసు పెట్టాలి, పెట్టలేదు ఇప్పటిదాకా, 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ల నుంచి సమాధానాలు ఇస్తూ వచ్చారు తప్పించి క్రిమినల్ కేసు పెట్టలే ఆయన. ఎందుకు పెట్టలేదు? ఈయనుండే ఏరియా ఎక్కడ? హైదరాబాద్. పిఎస్ శ్రీనివాస్ మీద రైడ్ కూడా అక్కడే జరిగింది, అక్కడ పెట్టచ్చు కంప్లైంట్.
అక్కడ పెడితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎవరు చేయాలా? తెలంగాణ ప్రభుత్వం చేయాలి. ఈయనకి అసలే ఓటు కోటు కేసులో వాళ్ళతో వాళ్ళ చేతిలో ఇరుక్కుంటారు. ఇది కూడా ఇరుక్కుంటే వాళ్ళు పూర్తిగా ఈయన్ని కూడా విచారిస్తారు, ఇద్దరిని కూర్చోబెట్టి విచారిస్తారు. కాబట్టి అతనికి ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ మీద వాళ్ళు పోలీసులు విచారించలేరు బేసిక్ గా. కానీ అతను ఫ్రాడు అని చెప్పాలి. ఫ్రాడు అని అతన్ని కనుక చెప్తే ఇప్పుడు దస్తగిరి వ్యవహారంలాగా అవుతుంది. అతను రేపొద్దున అప్రూవర్ అంటాడు, అయిపోతే ఇరుక్కుపోతారు. రెండో పాయింట్ ఏంటి, ఆంధ్రాలో పెట్టాలి, తాడేపల్లిలో ఉంటున్నారు కదా, ఇక్కడ పెడితే జగన్ చేతిలో ఇరుక్కుంటారు. కాబట్టి లేదు, ఇక ఎక్కడుంది ఆప్షన్, కోర్టుకు వెళ్ళాలి. కోర్టులలో ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ ఉండదు, ట్రిబ్యునల్ మాత్రమే చూస్తుంది. ట్రిబ్యునల్లోకి వచ్చి ఈ వాదన చెల్లుబాటు కాదు. ట్రిబ్యునల్లో డబ్బులు నువ్వు నేను నాకెవరు ఇవ్వలేదు అన్నారనుకోండి, సరే అట్లయితే కనుక దీన్ని ఫర్దర్ మూమెంట్ చేయండి అంటారు. ఫర్దర్ మూమెంట్ అంటే ఏంటి, సిబిఐ ఈడీలు విచారణలోకి దిగితే, అంటే కోరితో తలగొక్కున్నట్టు. అలాగని పెనాల్టీ వీళ్ళు అడిగినట్టు కట్టేశారనుకోండి, 118 కోట్ల వీళ్ళ అకౌంట్లో చూపెట్టేసి, అప్పుడు క్రైమే అవుతుంది. కాకపోతే దానికంటే కొంచెం తక్కువ క్రైమ్ అవుతుంది, తప్పు ఒప్పుకున్నట్టు అవుతుంది. అప్పుడు దాన్ని అడ్డు పెట్టుకుని సిబిఐ ఈడీ దర్యాప్తుకి రేపు మోడీను ఎవరో చేయించవచ్చు. అందుకని ముందు నువ్వు వెనక్కి గొయ్యి అయిపోయింది. కానీ రెండేళ్ళుగా ఎలా మేనేజ్ చేయగలిగారు అంటే, షోకాజ్ నోట్ ఇష్యూ ఇవ్వడం అనేది లాస్ట్ అటెంప్ట్, నెక్స్ట్ ఏం చేయాలో చేస్తుందా ఐటీ? అంతే, అంటే ఈయన మేనేజ్ చేయడంలో గొప్ప విశేషం ఏంటంటే, నరేంద్ర మోడీ తర్వాత ఆ స్థాయి శక్తివంతుడు చంద్రబాబు. నరేంద్ర మోడీ కరప్షన్లో కాదు, సీక్రసీ మెయింటైన్లో. మీరు చూడండి, ఆర్టికల్ 370 రద్దప్పుడు, లేకపోతే జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు, నోట్ల రద్దప్పుడు, ఎవరికన్నా తెలుసా, సోషల్ మీడియా, మెయిన్ మీడియా, టెలివిజన్, వాళ్ళకు అనుకూల మీడియా, ఎంతమంది ఉన్నా ఆయన వచ్చి టీవీ ముందుకు వచ్చి అనౌన్స్ చేసేదాకా ఒక్కడికి తెలియలే నోట్ల రద్దని. అట్లాగే జిఎస్టీది అంతే, ఏ విషయంలోనైనా సీక్రసీ ఇందులో ఇవాల్టి తరంలో కూడా బయటికి రాకుండా చేసుకోవడంలో సిద్ధస్తుడు ఆయన. అది ఆయన దేశం కోసం, దేశానికి సంబంధించిన వ్యవస్థల కోసం. ఈయన తన పర్సనల్ విషయంలో అదే స్థాయి సీక్రసీ మెయింటైన్ చేస్తాడు. లేకపోతే ఏ ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాళ్ళ నోటీసు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ కూడా వైఫల్యం. ఇంటెలిజెన్స్ అధికారులు ఉందేందుకు నాకు అర్థం కాల. సాధారణంగా ఇదే జగన్కి సంబంధించి ఎక్కడేం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు సహా వచ్చేది. ఏబి వెంకటేశ్వరరావు లాంటి సమర్థుడైనటువంటి అధికారి ఇప్పుడు జగన్ దగ్గర లేరనమాట. ఉండుంటే ఇదంతా ఈ నోటీసులు 2 ఏళ్ళ నుంచి తెలుసుకోలేకపోవడం ఏంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు? అదే కదా, పోనీ ఇదేమన్నా దాపరికమా? ఓపెన్ సిస్టమ్, అంటే ఆ డిపార్ట్మెంట్లో అసలు టచ్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారా అంటే, ఆయన పేరేడు కోటన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, లేకపోతే ఆనంద్ ఏం చేస్తున్నాడు, రాజకీయంగా ఈ దరిద్రాన్ని చూస్తున్నారు తప్పించి తెర వెనకాల అసలు ఏం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కేసులు పెట్టిస్తున్నాడు సిఐడితో, వాటి మీద తెలుగుదేశం ఆలోచన ఏంటో కనిపెట్టలేకపోతున్నారుగా. ఇంకెందుకు ఇంటెలిజెన్స్? మనకి ఇంటెలిజెన్స్ పక్కా వైఫల్యం, అందువల్ల తెలుసుకోలేకపోయారు. తెలుసుకుని ఉంటే గనక ఎప్పుడో ఉండుండేది. ఇంకోటి అలాగ తెలియనీయకుండా ఎలా చేయగలుగుతారంటే, ఈయన ఇప్పుడు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు, జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పారు, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ, మొన్నటిసారి యూపీఏ కూడా. ఆ టైంలో ఏదైనా చిన్న పని చేసి పెట్టమంటే ఎవడొద్దంటాడు, ఇప్పుడు నాకు ఓ 1 కోట్లు ఇవ్వమంటే తప్పు కానీ మా వాళ్ళు ఈ నలుగురికి కొంచెం ఈ పోస్టింగ్లు ఇవ్వన్నారు అనుకోండి, వేసేస్తారు. ఇప్పుడు చిదంబరం మొన్న యూపీఏ, అప్పుడు చిదంబరం పని చేసి పెడతాడు. అంతకుముందు ఏది అతని పేరేంటి, యశ్వంత్ సిన్హాను, ఎవరున్నా ఆర్థిక మంత్రికి పెద్ద పెద్ద రికమెండేషన్లు ఏమి అడగట్లా. ఇక్కడ నాకు 1000 కోట్లు పంపించాను, 1000 కోట్లు పంపించాను, ఇన్కమ్ ట్యాక్స్లో సోన్స్ పొజిషన్స్లో నేను పంపించిన వాడిని పెట్టుకో, లేకపోతే ఈడీలో సోన్స్ పొజిషన్లో నేను పెట్టు. అది కూడా ఏంటి, నా మనిషి అని చెప్పరు, వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, వాళ్ళకి అర్హత ఉందని నాకు అనిపించింది, కొంచెం పెట్టండి అని చెప్పారు అనుకోండి, వాళ్ళు చేసేస్తారు. అలాగ మంచి పొజిషన్స్ పొందిన వాళ్ళు ఈయనకి లాయల్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈయనకి ప్రాబ్లం అంటే ముందు అసలు వాళ్ళే సాల్వ్ చేస్తారు. కానీ ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే, అలా సాల్వ్ చేసే పరిస్థితి లేకుండా చేశాడు నరేంద్ర మోడీ ఆ ఇంటర్నెట్ మొత్తం ఆన్లైన్లో పెట్టి. రేపొద్దున వాడి ఉద్యోగం పోతుంది. ఏది ఇక్కడ కనుక ఈ కారణంగా ఇప్పుడు ఆవిడ న్యాయమూర్తి గారు, లలిత గారు అయితే ఏం చేశారు, రామోజీరావు గారిది చిట్ట చివరిలో కేసు కొట్టేసి వెళ్ళిపోయారు. అసలు వాదనలు ఎలా ఉండవాలి కాబట్టి, జ్యుడిషియరీ కాబట్టి ఏమనలేము. ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ అట్ట కుదరదు, దాని మీద పై అధికారులు ఉంటారు.
విచారణ, అది ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం వాళ్ళు బయటికి మాత్రం తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు. కానీ చంద్రబాబు గారు లాంటి వ్యవహారంలో రేపొద్దున నిజంగా ఈడీ సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేసినా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఇందాక మీరన్నట్టు ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అటు నరేంద్ర మోడీకి ఇద్దరికి ఒక సవాల్ అవుతుందా? పెద్ద విషయం ఏం కాదు, చెయ్యాలనుకుంటే పెద్ద పని ఏం కాదు. అంటే రాజకీయంగా వీళ్ళు కావాలని స్కెచ్ చేసి కుట్ర చేశారని వెళ్దా? అది ప్రచారం ఆల్రెడీ నిన్నే చంద్రబాబు గారు బిగిన్ చేశారు. నిన్న అక్కడ అదేది జోన్ 2 మీటింగ్ దేంట్లోనూ నా మీద కుట్రలు ఎవడు ఏం చేయలేడు అని మొక్కనేశారు. అంతకు మించి ఎక్కువ మాట్లాడలేదు. అది కుట్ర అయితే గనక డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు కదా, ఎన్నిటి మీదనో మాట్లాడతారు కదా ఆయన. ఎందుకు మాట్లాడలేదు నోటీసుకు సంబంధించి? ఈవెన్ రిపోర్టర్లు అక్కడికి వచ్చి క్వశ్చన్లు వేసే వాళ్ళు కూడా అసలు ఈ ప్రశ్నలు అడగకుండా ముందుగా ప్రిపేర్ చేశారు రిపోర్టర్లు కూడా. అంటే ఏంటి, అడగనీయకుండా జాగ్రత్త పట్టం కానీ సాక్షిని ఎట్లాగూ రానియరు. మిగతా టీవీ నేను వీళ్ళకి కూడా ఏం అడగకూడదో ముందే చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లకు పిలుస్తున్నారు. లేకపోతే మనకు తెలిసినంత వరకు అయితే ఓ ఇష్యూ వచ్చిందంటే నాకు తెలిసి నేను ఏ రోజున ఏది ఆపుకోవాలి, ప్రెస్ మీట్లో క్వశ్చన్ అడుగుతానే వచ్చాను. నాకు ఎక్కడో జరిగిన దాంట్లో ఉన్నటువంటిదే విషయం తెలుసుకుని అడిగితే ఆ రోజులు ఎప్పటికి మళ్ళీ బ్రేకింగ్లు లేవు. ఇవాళ ఎంత ఇష్యూలో బాబు గారి దగ్గర ఇట్లా జరిగిందంటే వెంటనే మొహన్ మైకి పెట్టి ఏందండి అని అడగాలి కదా. ఎవరు అడగట్లేదే ప్రెస్, అదే కదా లోకేష్ అడగాలి కదా. పాదయాత్ర చేస్తున్నాడు కానీ జనంలో లేకపోతే అనుకోవచ్చు, చర్చకు రానివ్వకుండా చేయడం టీడీపీ సక్సెస్ అవుతుంది అదే కదా అంటుంది. మేనేజ్మెంట్ అదే అనేది జరుగుతుంది, మీడియా మేనేజ్మెంట్ కూడా అద్భుతంగా జరుగుతుందేమో. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎన్నికలకు ముందు దీన్ని ఇంకా సీరియస్ ఇష్యూ చేయాలనే ఆలోచన ఏమన్నా ఉంటుందా? జగన్ కి అంత తెలివితేటలు లేవు. లీగల్ ఆస్పెక్ట్ కలిసి జగన్ పక్కా ఫెయిల్యూర్. ఇందులో మోడీ ఇంపాక్ట్ కూడా లేదు, మోడీ ఇందులో కెలికింది ఏమీ లే. వాళ్ళిద్దరూ చెయ్యాలనుకుంటే వేరే ఆస్పెక్ట్ లో ఉంటది. మొన్న జగన్ పంపించిన కేసులు చాలు, ఇక్కడ నుంచి సిబిఐకి ఈడీకి పంపించిన కేసులన్నీ పట్టుకుంటే ఇంకేం అక్కర్లా, విత్ ఎవిడెన్స్ అయ్యి. ఇప్పుడు ఎక్కడ మనందరం ప్రత్యక్షంగా చూసాం, 500,000 కొన్నాం సోన్ సో ఆయన పేరున, ఓపెన్ గా వీడియో ఉంది కదా, తీసుకెళ్లి బొక్కలో దోసేయచ్చు, కొనుక్కున్న బొక్కలో దోయచ్చు, పైన ఇదంతా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని బొక్కలో దోయచ్చు, పెద్ద విషయం ఏం కాదు దాంట్లో. లేకపోతే అసైన్డ్ ల్యాండ్స్ అట్లా అమ్మినందుకు కేసు ఉంటుంది. ఇంకొకటి ఈ షాపుంజి పల్లంజి దాంట్లో చేసేయచ్చు, కానీ వాళ్ళు రాజకీయంగా వినియోగించుకోవాలనుకోవట్లేదు. రాజకీయంగా జగన్ వినియోగించుకోవాలనుకుంటాడు, కానీ అలాగ చేసి అంత కక్ష కట్టేవాడైతే ఈ పాటికే అరెస్ట్ చేసేవాడు. మీరు చూడండి తెలంగాణలో ఉన్న ధైర్యం ఎక్కడేం లేదు. జగన్ అరెస్ట్ చేయగలిగాడు చంద్రబాబు, చంద్రబాబుని అరెస్ట్ చేయగలిగాడా జగన్? వీళ్ళిద్దరు 60-40 బ్యాచే. మనం రాజకీయంగా వాడుకోవాలి కానీ అరెస్టులు గిరెస్టులు చేసి ఎదురోళ్ళకి సింపతి తేగకూడదు. అదే సందర్భంలో కేసీఆర్ కట్టండిది ఏం లేదు, ఎందుకు ఆయన 60-20-20 బ్యాచ్, మిగతా ఇద్దరికి 20% ఓట్లే, కాబట్టి వాళ్ళని ఇద్దరిని బొక్కలో దోశారు. కానీ కేంద్రం సపోర్ట్ ఉంటే చేయొచ్చాము, అప్పట్లో కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదా, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టలేదా? అంటే కాంగ్రెస్ చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు చేసింది, కేంద్ర ప్రభుత్వం చేసింది. అక్కడ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేయదు, ఎందుకు దర్యాప్తు సంస్థగా వదిలేస్తుంది. ఇప్పుడు ఈయనది ఇంకా టైం ఉంది, యాక్చువల్ గా 2 ఏళ్ళు తీసుకున్నారు ఇప్పటికి, ఇంకొక 1 ఏడాది దాకా టైం ఉంటుంది దీనికి సాగదీయచ్చు. దీన్ని ఇంకొక అబ్జెక్షన్ రైజ్ చేసి ఇంకొక అబ్జెక్షన్ ట్రిబ్యునల్ ఎలక్షన్లలో రేపు చంద్రబాబు ఓడిపోతే మాత్రం ఈ కేసు వెంటాడుతుంది, ఆ తర్వాత అరెస్టులు జరిగిన ఆశ్చర్యపోతుంది. అంటే సిబిఐ చేతికి వెళ్తే గనక సీరియస్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది, ఎట్ నుంచైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అది మామూలుగా ఆయన సంపాదన లెక్క చూపెట్టకపోతే వేరు, లంచంగా ఇచ్చారన్నటువంటి అంశం అది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఏముండదు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైనల్ చేసిన రిపోర్ట్ అంటే చంద్రబాబు గారు తనుగా పెనాల్టీ కడితే ఒప్పుకున్నట్టు నేరాన్ని, కట్టకపోతే ఇదిగో ఈయన కట్టట్లేదు అసలు ఎలిగేషన్ ఇది అంటది. ఈ రెండు కోణాల్లో ఏ రూట్లోనైనా సిబిఐ ఈడీ ఇన్వాల్వ్ కావచ్చు. అందులో దుబాయ్ లో డబ్బులు ఇచ్చారు కాబట్టి మనీ ల్యాండరింగ్ అవుతుంది, సంస్థల్లోకి డబ్బులు మళ్ళీనే ల్యాండరింగ్ అవుతుంది. కాబట్టి ఈడీ సిబిఐకి ఎప్పటికైనా అవకాశం ఉంది, అయితే పవర్ లోకి వస్తే ఏదన్నా అడ్డు పెట్టుకుని ఆపాలి. తనకి ఎట్లా ఉండాలంటే ఆయన జోలికి రాకుండా ఉండాలంటే సెంట్రల్లో 250 or 260 కాంగ్రెస్ కు బీజేపీకో వచ్చి ఈయనకి 15-20 వచ్చి అప్పుడు ఈయన మీద డిపెండ్ అయితే ఏమీ ఉండదు. అలా కాకుండా సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా జగన్కి ఇక్కడ 15-20 వచ్చి జగన్ మీద ఆధారపడ్డారనుకోండి, అక్కడ
జగన్ ఎట్టి పరిస్థితుల్లో బొక్కలో దేవిస్తాడు. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముడుపులకు పాల్పడడం అనేది చిన్న విషయమా, ఇది ఒక టీ కప్లో తుఫాన్లా తేలిపోతుందా? టీడీపీ నేతలు అయితే అదే చెప్పుకుంటున్నారు, కానీ మున్ముందు ఏం జరుగుద్ది? దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందా? ఒకవేళ సిబిఐ ఈడీ కనుక ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుద్ది? థర్డ్ తప్పదా, చూద్దాం.